महापादयात्रकु ब्रेक पड़िंदा तात्कालिक ब्रेका लेदंटे शाश्वत ब्रेका हाईकोर्ट आदेशाल तर्वात ओक शॉक तगिलिंदी अमरावती रैतुलकु अनेदी इदि अंशं मीद चर्चिंचे प्रयत्नं चेद्दां वाल्टि कैच पॉइंट लो सर अंटे इदोक तात्कालिक विरामं तीसुकुन्नट्टु एंदुकंटे भारत जोड़ो यात्र कूडा ओक ब्रेक तीसुकुन्नारु राहुल गांधी దీపావళి కారణంగా అలాంటి బ్రేక్ అనుకోవాలా ఇది ఎలా చూడాలి ఇది కూడా ఓ రకంగా అదే కాకపోతే దానికి కారణం చెప్పడం పోలీసుల అత్యుత్సాహం అది ఇదని చెప్పడం అంటే బురదేసి కూర్చోవడం అక్కడ మించేం లేదు వాస్తవంగా ఏంటంటే పండగప్పుడు ఇప్పుడు ఢిల్లీ రైతులకి పోలిక కోసం పెట్టుకొచ్చారు నిజంగా అసలు ఆ టెంపర్మెంట్కి ఈ టెంపర్మెంట్కి సంబంధం ఉందా అదే కదా ఇక్కడ అదేనా పొలిటికల్లీ మోటివేటెడ్ ఇదేనా కానీ ఆ పొలిటికల్ మోటివేటెడ్ లో కమిటెడ్ గా కూర్చున్నారు అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది ప్రభుత్వం దిగి వచ్చింది కదా అక్కడ మొత్తానికి దింపే దిగించేలా చేశారు కదా అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది సీరియస్నెస్ ఉంటే పబ్లిక్ లో రెస్పాన్స్ డిఫరెంట్ ఉంటుంది బేసిక్ గా కొన్ని ఏంటంటే ఎట్లా ఉంటాయి అంటే నిజాలు మాట్లాడటం అంటే శాపం అదే నిజం మాట్లాడితే తలకాయ ఒక్కలు అయిపోద్ది అనే టైప్ అనమాట ఇప్పుడు ప్రాక్టికల్గా అక్కడ ఉన్నటువంటి భూములు ఆ ఇచ్చిన 29,000 ఎకరాలు అదే 32,000 ఎకరాలు 29,000 మంది రైతులు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళల్లో అందరి దగ్గర భూములు ఉన్నాయ్యా యాక్చువల్గా 70-80% మంది అక్కడ వాళ్ళ దగ్గర లేరు ఒక 20-30% మంది ఉంటారు అందులో అది తెలుగుదేశం వీరాభిమానులు అయి ఉండొచ్చు లేదంటే డబ్బుల గురించి పెద్దగా ఎత్తుక్కోవాల్సిన అవసరం లేని వాళ్ళు అంటే పిల్లలు వెల్ సెటిల్డ్ అయిపోయి అక్కడ పెద్దగా అమ్ముకోవాల్సిన అవసరం లేని వాళ్ళు ఆ ఊపులో 1 ఎకరం అమ్ముకుని 2 ఎకరాలు అట్టి పెట్టుకున్న వాళ్ళు ఉన్న భూమి అంతా అట్టి పెట్టుకున్నటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అక్కడ మిగతా వాళ్ళందరూ అమ్మేసుకున్నారు కొంతమంది సగం అమ్ముకున్నారు కొంతమంది పూర్తిగా అమ్ముకున్నారు అమ్ముకున్నటువంటి వాళ్ళు డబ్బులు సంపాదించేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు అసలు చేయాల్సింది ఉద్యమం ఎవరయ్యా అంటే కొనుక్కున్నోళ్ళు ఎందుకంటే నష్టపోయింది వాళ్ళు ఇప్పుడు ఇందులో 2 రకాల లబ్ధి అయింది ఇక్కడ ఇలాగా ఓ పక్కన డబ్బులు అంటే భూమికి బదులుగా భూమి తీసుకుంటున్నారు రెండో పక్కన ఏడాదికి ఒక 10 వేలు డబ్బులు వస్తున్నాయి దాని అది 10 ఏళ్ళు అంటున్నారు ఇంకో 15 ఏళ్ళు అనుకోవచ్చును ఈ రెండిటికి తోడుగా వీళ్ళకి ఇప్పుడు మళ్ళీ పంటలు వేసేసుకుంటున్నారు అక్కడ ఇప్పుడు 22,000 ఎకరాల్లో పండ్ల పొలాలు నడుస్తున్నాయి అక్కడ 22,000 ఎకరాలు అంటే వాళ్ళు అక్కడ కూడా సంపాదించుకుంటున్నారు అది బయట నుంచి ఎవడో వెళ్ళి వ్యవసాయం చేయట్లా వీళ్ళే వ్యవసాయం చేసేసుకుంటున్నారు కాబట్టి 3 రకాలుగాను ప్రయోజనం పొందుతున్న వాళ్ళు ఎక్కువైంది నిజమైన నష్టపోయిన వాళ్ళు అక్కడ లేరు ఇప్పుడు వాళ్ళ తరపున కొంత ఖర్చు పెట్టి రైతు కూలీలు చిన్న సన్నకారు రైతుల్ని కొంత తీసుకువెళ్తున్నారు ఇక్కడ అది చిన్న ఎస్పెషల్లీ రైతు కూలీలు ఎక్కువ లేదా కౌలు రైతు వీళ్ళు ఇప్పుడు అసలైన విక్టిమ్స్ ఇప్పుడు యాజిటేషన్లో నిజంగా చేస్తున్నది వాళ్ళు వాళ్ళకి నిజమైన సపోర్ట్ ఉందంటే ఏం లేదు అక్కడ ప్రాక్టికల్ ఎందుకంటే వాళ్ళకి కూడా రైతు కూలీకి ఏంటి అవసరం అమరావతి ఉన్న నోటి దగ్గర ముద్దపోయింది వాళ్ళకి రైతు కూలీకి కౌలు రైతుకి నోటి దగ్గర ముద్దపోయింది ముద్ద తీసేసి ఏమంటున్నారు నీకు ఇప్పుడు పొలం లేదు నువ్వు మా ఇళ్లలో పని చేయాలి అక్కడ వాళ్ళ ఇళ్లలో పనులు చేయించుకుంటున్నారు అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఇళ్లలో పనులు ఇట్లాంటివి ఇది కావాలంటే నువ్వు ఇట్ట తిరగాల్సిందే లేదు ఎప్పుడు ఎందుకు అమరావతి డెవలప్ అయితే అప్పుడు నీ బిడ్డలకి ఎక్కడ ఉద్యోగం నీకు ఓ పను దొరుకుతుంది ఒక ఆశ చూపించారు ఆశ మరి అదే కదా అంతకు మించి ఇందులో రైతుల కమిట్మెంట్ కనిపించట్లేదా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు కానీ అడుగడుగున ఏదో ఒక అడ్డంకి ఏదో ఒక ఇబ్బందులు దాడులు జరుగుతున్నాయి వాటర్ బాటిల్ ఇస్తున్నారు అంటే వీళ్ళు చేస్తున్నారు అనుకోండి ఆ కమిట్మెంట్ తో వెళ్ళట్లేదా ముందుకెళ్ళి అదే పత్రికా వార్తలు పత్రికా భాషలో మాట్లాడుకుంటేనే అట్లా ఉంటది ప్రాక్టికల్ గా అయితే కనుక ఎవరు అడ్డుకుంటున్నారు ఇప్పుడు జరుగుతున్నాయి నిజం ఇప్పుడు ఈ కవ్వింపుల తర్వాత సరే ఎవరు ఆపేరాలని ప్రతిరోజు పోలీసులు ఎట్ట అంటున్నారు అట్ట అంటున్నారని ఎందుకు రాయాలి వాళ్ళకి లేదు అట్లా మాట్లాడుతున్నారు ఇట్ట మాట్లాడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు అవతలడు మాట్లాడ్డా నిన్ను మాకు ఇట్లా కావాలి అనేసి నీ దోవం నువ్వు తిరిగితే ఎవ్వడూ ఆపడు జరిగేదేంటి దాంట్లో రాజకీయ కోణం వాస్తవంగా రైతుకు సమస్య కాదు అక్కడ రైతు వెనకాలన్న పార్టీలకు సమస్య అంతే కదా అక్కడ జరుగుతున్నది మెయిన్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు అటు పక్కకి ఉన్నది ఇక్కడ 70-80% బయట వాళ్లే వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదు ఈ ఉన్నటువంటి వాళ్లలో 600 పేర్లు ఇచ్చారు అప్పుడు ఈ 600 మంది పాదయాత్రకి పర్మిషన్ కోర్టు ఇచ్చిన దాంట్లోనే ఆ గైడ్ లైన్స్ ఉంది ఇప్పుడు మీకు
షాప్ పెట్టుకుంటున్నారు ఓ మైక్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు అది ఎంతవరకు అంటే ఇంత డెసిబుల్స్ కి మించి సౌండ్ ఉండకూడదు ఇప్పుడు వినాయక చవితికి ఏం చేస్తున్నారు పెడుతున్నారా అట్లాగే మనకి దాన్ని ఏమంటారు డీజే వాళ్ళ యాత్ర అంటే ఇదే డీజేలు బ్యాను ప్లస్ యాత్ర కూడా ఈ రూట్ ఇంత అని చెప్తారు అట్ట కాదు నా ఇష్టం నాకు వెనకాల వస్తారయో లక్ష మంది అంటే అలౌ చేయరు కదా లక్ష మంది వస్తారంటే లక్ష మందికి పర్మిషన్ ఇస్తారు నువ్వు ఎంతో అంత చెప్పు ముందు ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి కదా ఇప్పుడు దీంట్లో లాజికల్ మిస్ అయ్యేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు వస్తారు అక్కడికి ఒక యాత్రకి జనం భారీగా మొబిలైజ్ అవుతారు ఇప్పుడు దాని వెనకాల పెద్ద ఎత్తున పోగవుతారు ఆ పోగైనటువంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం వస్తుంది రేపు పొద్దున వచ్చేటప్పటికి ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది ఇదిగో 600 మందికి ట్రాఫిక్ కాపడానికి ఒక 60,000 మందికి ట్రాఫిక్ కాపడానికి ఎంత తేడా ఉంటుంది కాబట్టినే పర్మిషన్ అంటారు పర్మిషన్ అనేటువంటిది ఏంటి ప్రిపేర్నెస్ కోసం వీళ్ళు తీసుకున్న పర్మిషన్ జరగలేదు ఇక్కడ దీంట్లో ఆపింది ఏంటి ఇప్పుడు అకస్మాత్తుగా ఒకటి పండగలకి ఇళ్ళకి వెళ్ళిపోవాలని ఉంటుంది రైతులకి నాకు ఇళ్లలోను దీపావళి లాంటి చాలా కీలకమైన పండుగలు మనకి అట్లాంటప్పుడు కాదు లేదు అంటే కుదరదు అయితే ఇక్కడ రెండో కాన్సెప్ట్ ఇప్పుడేంటి వీళ్ళంతటి వీళ్ళేశారు పిటిషన్ అది రాజకీయ కోణంలో చేయాలన్నటువంటి ప్రయత్నం వీళ్ళు చేసుకున్నారు దాన్ని ఏమని తొడలు కొట్టినప్పుడు ఆపారు ఎవరినన్నా తప్పన్నారా చెప్పులు చూపెట్టారు ఆపారు ఎవరినన్నా అది ఇక్కడ ప్రొవొకేషన్ అంతే కదా ఇంకోటి పొలిటికల్గా దాంట్లో ఇన్వాల్వ్ అయిందే కొడాలి నాని ఊర్లో వెళ్దాం లేకపోతే ఇంకొకళ్ళ ఊరికి వెళ్దాం కారుమూరు నాయసర ఊర్లో ఎక్కువ చేద్దాం ఇవి ఎవరు చేస్తున్నారు వాళ్లే కదా చేసింది దాని పర్యవసానమే కదా ఈ గొడవ అంతా కూడా అది లేకపోతే ఈ గొడవ అంతా ఎందుకు ఉంటుంది కానీ ఇక్కడ అసలు ఇబ్బంది ఏమొచ్చింది ఎందుకు ఇప్పుడు అంటే ఇలా కోర్టుకి వెళ్ళారు ఇళ్ళే వెళ్ళారు కోర్టుకి కోర్టు ఏమైనా ఆపేమని అయితే ఏం చెప్పలేదు కానీ కొన్ని ఆంక్షలు ఇప్పుడు 600 మంది అనేది ముందు చెప్పిందే కదా ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏం కాదు ఎందుకు ఆపుకోవాల్సి వచ్చింది అసలు వీళ్ళ ఊహించని షాక్ అది ఎందుకంటే దాంట్లో నిన్న వీళ్ళ లాయర్ వాదించినట్టు ఫస్ట్ 600 మందితో పర్మిషన్ తీసుకుంటే సంఘీభావంగా వేలాది మంది వస్తున్నారు అని ప్రొజెక్ట్ కావాలి పేపర్లు చూసి ఎక్కడ చూసినా మాకు ఎగబడుతున్నారు అమరావతి సంఘీభావం చెప్పొచ్చు కదా తప్పే ఉంది సంఘీభావం కలపకూడదు అని ఏం లేదు కలిసి వెళ్ళకూడదు కదా సంఘీభావం అంటే ఏంటి ఇప్పుడు మన ఇంటి దగ్గరకు వస్తారు ఎలక్షన్లకి ఓట్ల గురించి ఏం చేస్తాం సంఘీభావం అంటే ఓకే భలేవారండి చూసుకోండి అని షేక్ హ్యాండ్ ఇస్తాం అంతేగాని వాళ్ళ వెనకాల మనం కూడా వెళ్తామా వెళ్తే అప్పుడు ఏమవుతుంది యాత్రలో మనం కూడా వాళ్ళ పార్టీలో అంటే కోర్టు ఒకవేళ మీరు 600 మందికి అనుమతి ఇచ్చింది అది ముందే ఇచ్చింది ఇప్పుడు ఇవ్వలేదు 600 మంది కాదు మీరు 100 మంది వెళ్ళండి ఇబ్బందులు అవుతున్నాయి అంటే ఒకవేళ వీళ్ళు ఆపినా అదొక ఇది అదేం పెట్టలేదు కొత్త రూల్స్ ఏమి రాలేదు కదా అనే తీర్పులో కొత్తగా ఏమి రాలేదు రూల్ ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు వీళ్ళు ఆ రూల్స్ ని వైలేట్ చేశారు వైలేట్ చేసిన వాళ్ళు మేము వైలేట్ చేస్తున్నామని చెప్పకుండా మమ్మల్ని ఆపుతున్నారు అని వెళ్ళారు పోలీసులను అడిగింది కోర్టు ఎందుకు ఆపుతున్నారు వాళ్ళు ఏదో ఇట్లా అంటున్నారు కదా అక్కడ మీరు ఇచ్చిన పర్మిషన్ 600 మందికి వీళ్ళు వెళ్తుందేమో 25,000-30,000 మంది వెళ్తున్నారు రాజకీయ పార్టీల అందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే అవును వస్తారు సంఘీభావం అది అని చెప్పారు సంఘీభావం అని మీ వెనకాల తిరిగితే అది సంఘీభావం ఎట్లా అవుతుంది అని అడిగింది కోర్టు రెండోది వీళ్ళ వెళ్ళిన ఇంకొక పర్పస్ ఏంటి వాళ్ళని రానియకుండా ఎదురు వాళ్ళు జెండాలు పట్టుకోకూడదు బ్యానర్ పెట్టుకోకూడదు వాళ్ళు మాకు ఎదురు రాకూడదు అన్నటువంటి వాళ్ళని ఆత్మని అడిగింది మీకు ఎట్లాగా హక్కు ఉందో మాట్లాడుకోవడానికి వాళ్ళకే హక్కు ఉంది కదా అంతే ఎవరి స్పీచ్ వాళ్ళది అని చెప్పింది కాకపోతే ఎదురు పొదురు ఫిజికల్ గా టచ్ కాకుండా చూసుకోండి అని పోలీసులకు ఆదేశించి అదొకటి సాల్వ్ చేసింది రెండవది ఏమైంది మీరు అడిగింది 600 మందికి పర్మిషన్ కదా మరి మీరు ఎందుకు 100 మంది వస్తున్నారంటే మాకు సంఘీభావంగా సంఘీభావం అంటే అటు ఇటు రోడ్డు పక్కన నుంచి చెప్పాలి కానీ మీతో కలిసి నడిస్తే సంఘీభావం ఎట్లా అవుతుంది అది వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్నట్టు కదా మేము ఇచ్చింది పాదయాత్రకు 600 మందికే కదా అని అడిగింది కోర్టు అంటే వీళ్ళు ఏమన్నా అన్నారు అక్కడ అట్లయితే ఇంకా దీనివల్ల మాకు ఉపయోగం ఏంటి ఇక్కడ వాళ్ళ వాదన అలా కోర్టులో వాదించింది ఏంటంటే అట్లయితే మాకు ఉపయోగం ఏంటి మేము బయలుదేరింది అక్కడికి వెళ్తున్నది ఏంటంటే మాకు సంఘీభావం ప్రజలందరూ ఉన్నారని చూపించడానికి అవును ఏ ప్రాంతాల నుంచి అక్కడ వచ్చి ఎంతవరకు చూపించి మాతో పాటు నడవడానికి వాళ్ళు అంటే మీతో నడవడానికి అయితే పర్మిషన్ ఇవ్వలేదు మీకు సంఘీభావం చెప్పడానికి అభ్యంతరం లేదు కోర్టుకు కూడా లేదు మీరు అప్పుడు రివిజన్ పిటిషన్ వేసుకోండి అంటే మీ వెనకాల నడవడానికి ఎక్కడికి వస్తే అక్కడ సంఘీభావం నడవడానికి కూడా పర్మిషన్ కావాలని మళ్ళీ పిటిషన్ వేసుకోండి కోర్టులో కోర్టు ఇచ్చిన పర్మిషన్ అయితే 600 మందికే అది కూడా 4 వాహనాలే మీకు సంఘీభావం తెలిపేవాళ్ళు మీతో నడవడానికి వీల్లేదు మీ పక్కన నుంచి
మీకు కావాలంటే పూలు చల్లుతారా సంగీ భవన్ చెప్పడం అనేటది అది కూడా రోడ్డుకి ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చూసుకోండి అని చెప్పింది అది వీళ్ళకి నచ్చల అంటే పోలీసులు కూడా ఇన్ని రోజులు చూసి చూడనట్టు వదిలేసి ఇప్పుడు ఎందుకు ఈ ఆంక్షల్ని గట్టిగా సడలిస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అదే కదా కోర్టు తీర్పే అది కోర్టు తీర్పు మొదటి నుంచి ఉంది కదా ఇప్పుడు గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయ్యే వరకు పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు గుడివాడలో ఎంత రాప్స్ జరిగిందో చూసాం ఎక్కడి నుంచి రేపల్లి దగ్గర నుంచి వేమూరు దగ్గర నుంచే మొదలైంది రచ్చ ఇదంతా వదిలేశారు ఇంక గోదావరి జిల్లాలో వచ్చింది రేపో మాప విశాఖలోకి ఎంటర్ అవుతారనగా ఆంక్షలు ఎక్కువైనాయి అంటే ఉన్న ఆంక్షల్ని పటిష్టంగా బేసిక్ నిన్న కూడా నిన్నటి దాకా వాళ్ళు ఏమి చూసి చూడనట్టు పోయారు అదే అంటున్నాను నిన్న దాకా అన్నారు దాన్ని అది చాలదు మాకు ఇంకా కావాలన్నారు నిన్న కూడా వాళ్ళు ఏం ఫస్ట్ టైం నేను పొద్దున బయలుదేరినప్పుడు మామూలుగా యాత్ర చేశారు కదా చేసినటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ కావాలి మాకు మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్తాం మమ్మల్ని ఎవడ ఆపడానికి లేదు అని వీళ్ళు వెళ్ళారు కోర్టు ఏం చెప్పింది నేను చెప్పింది ఇదే కదా నీకు నువ్వెందుకు ఇవన్నీ ఎక్సీడ్ అవుతున్నావు అంది ఎక్సీడ్ ఎందుకు అవుతున్నావు అంది ఎక్సీడ్ ఎందుకు అవుతున్నావు అంటే లేదు లేదు సంఘీభావం అంటే సంఘీభావం అయితే కనుక అట్లట్లా కుదురుద్ది అని వెంటనే వాళ్ళు మా ఎదురు వస్తున్నారంటే మరి నీకు సంఘీభావం వస్తున్నప్పుడు వాళ్ళకి సంఘీభావం వాళ్ళకి వస్తారు కదా మధ్యలో మేము ఎట్లా ఇన్వాల్వ్ అవుతాం మేము ఇన్వాల్వ్ అయింది నీకు ఎంతవరకే కదా పర్మిషన్ ఇచ్చింది అని కోర్టు అదే ముందే కనుక వెళ్ళిన ఆపుంటే మీరు చెప్పినట్టుగానే ఏమంటారు అమరావతి యాత్ర మీద ఉక్కు పాదం అప్పటికి ఏంది వీళ్ళు వెళ్తా ఉంటుంటే గబక్కన రోడ్లు ఎక్కేసి అవతల ట్రాఫిక్ కాపుతుంటే దాన్ని ఏంటయ్యా అంటేనే పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేయడం అవి సోషల్ మీడియాలో వైరల్ అమరావతి రైతుని అడ్డుకున్నారు లేకపోతే దురుసు ప్రవర్తన ఎస్ఐ దురుసు ప్రవర్తన సిఐ ఓవర్ యాక్షన్ డిఎస్పి అహంకారం దగ్గర అదే అట్లాగా ఎప్పుడైతే ఉంటుందో అంటే ఏంటి అది ఒక రకంగా చెప్పాలంటే ఓ బ్లేమ్ గేమ్ కి ఒక వేదికగా చేసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళని తిట్టడమా ప్రభుత్వాన్ని బూతులు తిట్టడం ఒక ఆస్పెక్ట్ రెండో తొడల కొట్టడం మీసాల మేలేయడం రెండవ ఆస్పెక్ట్ ఇవైతే పాదయాత్ర కాదు కదా అంటే వెళ్తుంది నువ్వు గుడికని గుడికి మేము అప్పీల్ చేసుకోవడానికి వెళ్తున్నాం అన్నారు అప్పీల్ చేసుకోవడానికి వెళ్ళేదానికి ఎవరికి అభ్యంతరం లేదు కానీ నువ్వు రాజకీయ యాత్ర చేయాలంటే ఇట్ ఈస్ డిఫరెంట్ రాజకీయ యాత్ర ఎవరు చేయాలా రాజకీయ పార్టీ చేయాలి కానీ రైతు ముసుగులో రాజకీయ యాత్ర చేయకూడదు కదా అక్కడ జరుగుతుంది అది దాన్ని అట్లాగా అడగా అది చూసారా పట్టుకుంటున్నారు ఆపేస్తున్నారు వాడెవడు అడగడానికి ఇప్పుడు ఎవరన్నా ఏమా 600 మంది ఉండాలని ఎవరన్నా అన్నారనుకో వెంటనే ఏం చేస్తున్నారు ఈడెవడు చెప్పడానికి సంఘీభావం చెప్తే రానీరా వెంటనే ఆంధ్రజ్యోతిలో డిబేట్లు టీవీ ఫైవ్ డిబేట్లు మహా టీవీలో డిబేట్లు ఈనాడు జ్యోతి ఇక అడ్డదిడ్డంగా రాసేయడం నడుస్తాం ఇవన్నీ ఎప్పుడైతే అవుతుందో పోలీసులు కూడా మాకెందుకు వచ్చింది రేపొద్దున ఇంకోటి కోర్టులోకి ఏదన్నా పెట్టిన తర్వాత రేపొద్దున పోలీసుల మీద యాక్షన్ అంటే మనకెందుకు వచ్చింది గొడవ అని వెనకాల చుట్టూ చూస్తా కూర్చున్నారు అది కూడా చాలలేదు వీళ్ళకి ఆ స్వేచ్ఛ చాలా ఈ వీళ్ళు అసలు వెళ్ళిన పర్పస్ ఏంటంటే మూడు రాజధానులు అనేది నోరు మూయించడానికి కోర్టును అడ్డు పెట్టుకుందామని చూశారు అసలు వాస్తవంగా ఇక్కడ వీళ్ళ యాత్ర వీళ్ళు కనుక స్ట్రైట్ రన్ నడిస్తే అసలు మూడు రాజధానులు ఇష్యూ వచ్చేదే కాదు ఇది తెలుగుదేశం ప్రమోట్ చేస్తున్నప్పుడు రెండో పార్టీ ముసుగు కూర్చుంటుందా వాళ్ళని బూతులు తిడతంటే ఇదిగో మూడు రాజధానులు ఇదిగో చూడు రైతులు ఎక్కడ చూసినా జనం ఎగబడుతున్నారు మాకు అంటే వాళ్ళు ఏమంటారు మా వాదనకి ఇంకేం బలం లేదని కూర్చోడమే కప్పుడు వాళ్ళు అసలు దీని వల్లనే వాళ్ళు యాక్టివేట్ అయ్యింది లేకపోతే అంతకుముందు అయితే ఎన్ని రోజుల నుంచి దీక్ష చేయట్లేదు అంతకుముందు తిరుపతి రూట్ లో చేసినప్పుడు కూడా ఏం లేదుగా ఇప్పుడే ఎందుకు వచ్చింది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఇది ఒక షాక్ అనుకోవాలి ఎందుకంటే లోకేష్ గారి పాదయాత్ర సైతం దీని వల్ల బ్రేక్ పడింది మరి బ్రేక్ పడిందో పక్కకు పెట్టారు వాస్తవంగా మొత్తం తెలుగుదేశం మూడంచెల కార్యక్రమం ఒకటి అమరావతి యాత్ర అది పార్టీ కార్యక్రమమే రెండవది చంద్రబాబు గారి బస్సు యాత్ర మూడవది లోకేష్ గారి పాదయాత్ర ఈ మూడిట్లలో 1/1 చేస్తామని నిర్ణయించుకున్నారు ఈ 4 నెలల్లో వీళ్ళు వీళ్ళదైపోయాక లోకేష్ ఎండింగ్ లో చంద్రబాబు చంద్రబాబు మధ్య మధ్యలో గ్యాప్ ఇది ఒక స్కెచ్ చేసుకున్నారు ఇప్పుడు ప్రజల్లో ఉండేలాగా ఇందులో అమరావతి యాత్ర మాది కాదు అని చెప్తూనే ప్రమోట్ చేసుకుంది లీడ్ తీసుకుంది అదే దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఏమైంది వీళ్ళు అనుకున్నది ఇది అసలు కోర్టు ద్వారా ఆపేద్దాం అనుకున్నారు అవతలోళ్ళని ఆపబోయి అది బూమరాంగ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి ఇప్పుడు ఇది కోర్టుకి వెళ్ళకపోయింటే కోర్టు ఈ మాట అడిగేది కాదు ప్రభుత్వం గనక కోర్టుకు వచ్చిందంటే తిట్టేది కోర్టు ఎందుకని మీ జాత కావట్లేదా పాలన అని అడిగేది వీళ్ళు కోర్టుకు వచ్చి ప్రభుత్వాన్ని ఆపండి వాళ్ళ పార్టీ వాళ్ళని ఆపండి అన్నారు ఇందులో తిట్లు ఉన్నాయంటే ఇప్పుడు వీళ్ళు అక్కడ ఎవరు తలలు నరుకుతాం అన్నటువంటి దాని మీద అది కూడా విచారణ చేయబోతుంది 7వ తారీఖు వైసీపీ నాయకులకు సంబంధించి అది చెయ్యాలి అదే సందర్భంలో వీళ్ళు తొడగొట్టడాలు కూడా చెయ్యాలి కదా విచారణ రెచ్చగొడుతుంది ఎవరు ప్రొవోక్ చేస్తుంది ఎవరు ఇంకోటి దాంట్లో దూషణలు ఉండకూడదు అని ఫస్టే చెప్పింది అందులో
అందులో ఫస్ట్ పర్మిషన్ ఇచ్చిన దాంట్లోనే నినాదాలు దోషంలో ఉండకూడదని. కానీ ఇక్కడ నువ్వు నినాదాలు జరుగుతున్నాయి లేదా, దోషంలో ఉంటున్నాయా లేదా, రాజకీయ ఉపన్యాసాలు చెయ్యొద్దని చెప్పింది. నువ్వు ఏమి చెప్పాలా, అమరావతి ఎందుకు కావాలి, ఎందుకు ప్రజల్ని కన్విన్స్ చేయాలి, ప్రజలు ఎందుకు కన్విన్స్ అవ్వాలని చెప్పాలి. కానీ అసలు ఆ కోణం ఎక్కడుందని, ప్రతి చోట కూడా దోషమే నడుస్తుంది కదా, అదే ఇక్కడ సమస్య అయింది. దాన్ని ఆ దోషణకి చట్టబద్ధత కల్పిద్దాం అనుకున్నారు న్యాయస్థానం ద్వారా, అది రివర్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఈ తీర్పును బట్టి ఈ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, టీడీపీకి చెందిన వీళ్ళు కూడా పాల్గొనకూడదేమో కదా. అంటే ఇప్పుడు వరకు నక్క ఆనంద్ బాబు, మనకు కూడా ఆయన ఎవరు, రామకృష్ణారెడ్డి, ఆయన జ్వరం వచ్చి కూడా పడిపి సమస్యలు పడిపోయారంట, అది పెద్ద విషయం. ఇంకా వీళ్ళందరూ కూడా అయిపోవాలి కదా, మరి ప్రకారం వాళ్ళు కూడా చేయొచ్చు, ఎట్లాగా వాళ్ళు చేయకూడదు, అక్కడ నుంచి పూలు చెల్లేసి. ఒక రకంగా వాళ్ళకి ఐడి కార్డులు లేనట్టే, ఈ 600 మందిలో వాళ్ళు లేరు కదా, లేనప్పుడు ఎలా కలుస్తారు. అదే కదా అనేది చెప్తుంది, అది నడవడానికి ఇచ్చిన పర్మిషన్ 600 మందికి. వీళ్ళు ఏమన్నారు, సంఘీభావంగా మాతో నడుస్తున్నా అంటే సంఘీభావంగా నీతో నడవడానికి పర్మిషన్ లేదు. సంఘీభావం అంటే పక్క నుంచి లేదా, వీళ్ళు సంఘీభావం అంటే ఎక్కడైనా ఏం చేస్తారు, వీళ్ళు భోంచేసే శిబిరం దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారు, అది సహజ సిద్ధం. అంతే, అది సంఘీభావం అంటారు. కానీ కలిసి నడవడం సంఘీభావం అవ్వదు కదా. ఇక్కడ అదే అడిగారు, దానికి ఇప్పుడు ఇది జరిగింది. ఇప్పుడు వీళ్ళు రేపు పొద్దున, అందుకని 4 రోజులు విరామం తీసుకునేది ఎందుకంటే, ఒకటి పండగ, రెండో కాన్సెప్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు లాయర్లతో మళ్ళీ మాట్లాడతారు. దీంట్లో నాకు తెలిసి ఈ 2 తీసుకొస్తారు, జగన్ది, తర్వాత రాహుల్ గాంధీది జోడో యాత్ర తీసుకొస్తారు. అక్కడ పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు నడవడానికే కదా, వాళ్ళ వెనకాల సంఘీభావంగా వస్తున్నారు కదా. అంతకుముందు చంద్రబాబు పాదయాత్ర అయిన సంఘీభావం జరిగింది, జగన్ పాదయాత్ర అయిన సంఘీభావం జరిగింది, కాబట్టి మాకు కూడా అనుమతి ఇవ్వండి అంటారు. అంటే పొలిటికల్ పాదయాత్రలు కదా, రాజకీయ యాత్రలు. వెంటనే మీరు జడ్జి అయితే బాగానే ఉండరు, అయ్యయ్యో ఆ పాయింట్ కరెక్ట్ గా జడ్జి గారు పట్టుకోవాలి, లేదా వీళ్ళ లాయర్ పట్టుకోవాలి, అదే అది కరెక్ట్. ఆ ముక్కనే అంటారు రేపు పొద్దున, రాజకీయ పాదయాత్ర వీళ్ళది రాజకీయంగా అనలేదుగా. అవును అదే కదా, వీళ్ళు చెప్పింది ఏంటి, మా హక్కు అన్నారు, భావ ప్రకటన హక్కు అన్నారు. అప్పుడు భావ ప్రకటన ఇంకోటి అదే నిన్నది కోర్టు, మీ భావ ప్రకటన హక్కు అడిగితే ఎదురోళ్ళ భావ ప్రకటన హక్కు వద్దంటారు. ఏంది 3 రాజధానులది, మీ ఎదురు పడకూడదు అన్నది కరెక్ట్, ఎదురు బొదురు కొట్టుకోకూడదని. ఎంత దూరంలో వాళ్ళు యాత్ర ప్రోగ్రామ్ చెయ్యొచ్చో కూడా పర్మిషన్ పోలీసులే ఇవ్వాలి, కోర్టు చెప్పదు. అది ఇదిగో 100 గజాలు కొలత వేసుకో అని చెప్పి కోర్టులు అట్ట చెప్తాయి ప్రాక్టికల్ గా. అది ఇద్దరి మధ్యన గొడవ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు ఇందులో లాజిక్ వస్తుంది అనమాట. ఇప్పుడు వీళ్ళకి సమస్య అదే, సంఘీభావం వీళ్ళతో కలిసి నడుస్తున్నప్పుడు అటు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హడావిడి చేయడం నడిచింది. ఇప్పుడు ఏమైపోతుంది, వీళ్ళు పక్కన నుంచోవాలి అటు ఇటు, వీళ్ళ పక్కన అటు వైసీపీ వాళ్ళు ఉంచున్నారు అనుకోండి, ఏమవుతుంది, ఘర్షణలు అవుతాయి. ఆ ఘర్షణలు ఇటుకు వస్తుంది. వీళ్ళు ఏమంటారు అసలు, వాస్తవంగా ఇక్కడ దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు ఈ పాదయాత్ర చేస్తున్న అమరావతి ప్రాంతపు రైతులు కానీ రైతు కూలీలకు కానీ లేదు కానీ, వీళ్ళని అడ్డం పెట్టి గొడవలు సృష్టించాలనుకునేటువంటి వాళ్ళ స్కెచ్ ఏంటంటే, అక్కడ వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారు, ఈ గొడవలు జరగాల, గొడవలు జరిగి వీళ్ళకి ఎవరికైనా దెబ్బ తగలాల. ఇప్పుడు నాకు తెలిసి శవరాజకీయాలే చేద్దాం అనుకున్నారు, ఎవరికైనా పోతే దాన్ని చూపెట్టి ఇదిగో ఈ ప్రభుత్వం అరాచకం చేసింది, ప్రాణాలు తీసింది అని చెప్పడానికే సీరియస్గా ఎప్పటి జరుగుతూ ఉంది అక్కడ. లేకపోతే ఈ దాడులు ఏది రాళ్ళు తీసడం, ఇప్పుడు మొన్న వైసీపీ వాళ్ళు ఇసురిని సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ వీళ్ళ వైపు నుంచి వెళ్తేనే కదా బాటిళ్ళు బాటిళ్ళు వాళ్ళు, ఆ తర్వాత రియాక్షన్ అట్టించి వచ్చింది. ఎవరు చేశారు అది, ఈ రైతులు చేయలే, రైతులకు సంఘీభావంగా వచ్చినోడు ఇసిరాడు పెట్రోల్ ఇది, దానికి వాళ్ళు కూడా ప్రతిగా ఇసిరాడు. ఈనాడు వీటిలోనే ఇది వచ్చింది, సాక్షులనేమో అది వచ్చింది, ఎవరు రేపు జడ్జ్ చేస్తారు, రాయడం కూడా ఇట్టగా రాస్తారు. ఇప్పుడు రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ అందరూ తొసుకున్నారు తొక్కున్నారు, ఎవరికైనా ప్రాణాలు కోల్పోతారు, లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురికి గాయపడతారు, అప్పుడు ఏం చెప్తారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంతా ప్రభుత్వం చేసింది అంటారు. అలా చేసి అవసరం అయితే వీళ్ళు పిక బిస్కేసిన ఆశ్చర్యపోనక్కర్ల, ఎందుకంటే అరాచకం. ఇప్పుడు రాజకీయం అనేది అరాచకీయంగా మారినటువంటి సిచ్యువేషన్, అలాంటప్పుడు ఏమైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. లేదా ఆ తెలుగుదేశం మీద బ్లేమ్ చేద్దామని వీళ్ళు అనుకుంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది కదా, కాబట్టి వీళ్ళకి అది దానికంటే కూడా వీళ్ళ నిరకాటంలో పెట్టడానికి ఉన్న వాళ్ళకే అవకాశం ఎక్కువ, అది కామన్. అది వాళ్ళకి కూడా తెలియదు, అది ఇప్పుడు చేసే వాళ్ళకు కూడా కాబట్టి. ఇప్పుడు ఏదైనా జరిగినా ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఈ కొంతమంది స్టేట్మెంట్ మమ్మల్ని చంపేస్తున్నారు, పీక పిసికేయండి అది ఇది అని చెప్పేసి ఎవరు రమ్మనమన్నారు ఆ పక్కన వేరే వాళ్ళని. నువ్వు పట్టుకొచ్చి ఒకటి, ఇప్పుడు నీ దగ్గరికి అమరావతి దగ్గరికి జగన్ వస్తే నీకు నచ్చలా రావద్దంటివి,
లేకపోతే వేరే వాళ్ళు పేదలు వచ్చి ఇల్లు ఇస్తానంటే స్థలం ఇస్తానంటే వద్దంటివి, లేదు పవన్ కళ్యాణ్ సభ పెట్టుకుంటానంటే ఆ ఊళ్ళల్లో వద్దంటివి, వేరే అవతల ఊళ్ళో పెట్టుకోవాల్సి వచ్చే బీజేపీ వాళ్ళు వస్తే వద్దంటివి. అంటే నీ ప్రాంతానికి ఎవరు రావద్దు, ఎందుకు వాళ్ళు అమరావతిలోని లోపాలని ఎత్తి చూపెడతారు కాబట్టి. వాళ్ళ భావ ప్రకటన స్వాతంత్ర పక్కు అక్కర్లేదు, ఆపేశారు. ఒక్కళ్ళకన్నా పర్మిషన్ ఇచ్చారా, కేసులు పెట్టి అరెస్టులు చేశారు అందరికి. అప్పుడు బొల్సెడి సత్యనారాయణ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ మీద నేను కేసు పెట్టలేదు కానీ ఆయన ఆపారు అవతల, ఏది ప్రభుత్వంలో ఉండి అట్లాగే బీజేపీ వాళ్ళ మీద ఇష్యూ నడిచిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరికి పసుపు నీళ్ళే చల్లారు, కేసులు కూడా పెట్టారు కదా, ఇంత జరిగినాయి కదా. కమ్యూనిస్టులని అరెస్టులు చేశారు కదా ఆ రోజున. ఇక్కడ ఇక్కడేమో నువ్వు రానివ్వవు, ఏది అమరావతిని ఓకే చేస్తూనే ఇదిగో ఈ తప్పు ఆ తప్పు అని ఎత్తు చూపెడితే నువ్వు అలౌ చేయాలి. నువ్వు వాళ్ళ ఊరికి వెళ్ళి ఏమని చెబుతున్నావు, నీకేమొద్దబ్బా, నీకు వస్తే ఏమొస్తుందని. మీ ఊళ్ళో రాజధాని ఉంటే ఏమవుతుంది, మా ఊళ్ళో రాజధాని ఉంటే అద్భుతంగా ఉంటుంది. మా ఊళ్ళో రాజధాని ఉంటే రాష్ట్రం బాగుపడుద్ది, నీ ఊళ్ళో రాజధాని ఉంటే రాష్ట్రం బాగుపడదు. ఏమని చెప్తే ఇది కన్విన్సింగ్ అవుతుందా కామన్గా? అప్పుడు అవతలోడు ఏమంటాడు, మొత్తం నువ్వే నొక్కేసుకుంటావా అంటాడు, అనగానే క్లాష్ అంతే కదా. అది నువ్వు ఎట్లా కన్విన్స్ చేయాలి? ఇలా కాదు, మూడు రాజధానులు అంటే వర్కౌట్ కాదు, మనకు ఉండే డబ్బులు ఎంత, మనకు ఉండే సంపాదన ఎంత, మనం ఎట్ట చేయగలుగుతాం, ఈ అయ్యన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగా మనం ఫస్ట్లోనే అనుకున్నాం మంచిగా మాట్లాడే వాళ్ళని ఎవరైనా పెట్టుకుంటే బాగుంటుంది, అట్లాగే ఎవరిని పెట్టుకోవాలి, చేసుకొస్తున్నదంతా కూడా వాడేవుడు వీడేవుడు అనేటువంటిది. అప్పుడు ఏమవుతుంది, రాజకీయమే అవుతుంది. ఇలా మళ్ళీ మళ్ళీ కోర్టులో తేల్చుకుంటామని చెప్తున్నారు, మళ్ళీ కోర్టుకి వెళ్తామని అంటున్నారు. అంటే ఓకే కోర్టుకి వెళ్తారు, అక్కడ ఏం చెప్తుంది కోర్టు, ఏం చెప్తుంది వీళ్ళు, ఏం అడుగుతారు అనేది ఒకటి. అదే టైంలో విశాఖలో అడుగు పెట్టనివ్వకూడదు అనే వ్యూహం వైసీపీ ఈ విషయంలో దాదాపుగా సక్సెస్ అవుతుందో, అందుకనే ఇన్ని అడ్డంకులు. వాళ్ళు అడ్డంకులు వాళ్ళు సృష్టించలేదు, మళ్ళీ అడ్డంకులు అడ్డంకులు అంటున్నారు. అడ్డంకులు అక్కడ సృష్టించేటట్టయితే పాదయాత్ర ఇట్లా నడవదు కదా, కోర్టుకెళ్ళింది అందుకే కదా, కోర్టుకెళ్ళింది అడ్డంకులు కాదు, వాళ్ళని చెయ్యొద్దని. వీళ్ళు వెళ్ళింది వాళ్ళని చేయనీయొద్దని, వాళ్ళని చేయనీయొద్దు అంటే నువ్వు సరిగ్గా చేయని చెప్పారు వీళ్ళు అంతే కదా. వీళ్ళు వెళ్ళారు వాళ్ళు ఎదురు రావడం వల్లే కదా ఇబ్బందులు, ఈ వాటర్ బాటిల్స్ అంగీకరిస్తావంటున్నా. ఇప్పుడు ఎదురు రావడం ఇబ్బంది అంటే అంటే నీ ఒక్కడే నడవమనినే కదా, ఎవడిస్తాడు హక్కు ఎదురు రావడానికి? ఇంకెవడు లేదు, ఒక్క వాదనే ఉండాలి. ఇక్కడ గొప్ప జోక్ ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే నా వాదన ఒక్కటేమంటే ప్రజాస్వామ్యం, ఎదురోళ్ళ వాదన వచ్చిందంటే నేను ప్రజాస్వామ్యం కాదంటే తెలంగాణ ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం అన్ని ప్రజాస్వామ్యం కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకమే సమైక్యాంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకమే తెలంగాణ ఉద్యమం, మరి రెండు ప్రజా వ్యతిరేకం అందామా? నీ అభిప్రాయం నీది, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, ఏది యాక్సెప్టబుల్ అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. నువ్వేమంటున్నావు, నా వాదనే ఉండాలా, నేను చెప్పాను కాబట్టి ఇక్కడ ఒకటే ఉండాలా, వాడికి ఆ మాట అడిగే హక్కు లేదని నువ్వు అంటున్నావు. వాళ్ళు ఏమంటారు, నా నన్ను కాదనేటువంటి భావ ప్రకటన నీకేందంటారు వాళ్ళు. నడుస్తోంది అది ఫైనల్గా. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు మళ్ళీ రివ్యూ ఇదేమన్నారు కదా ఎక్స్ట్రా రావడానికి అలౌడ్ అని, ఇప్పుడు మళ్ళీ ఇంకో 100 వాహనాలు వెళ్ళడానికి అనుమతిస్తారా, ఇంకో 1000 2000 మందికి అనుమతిస్తారా? వేగ్గా అయితే అలౌడ్ కాదు, ఎందుకంటే రేపు గవర్నమెంట్ కూడా ఇప్పుడు డీజీపీ పిటిషన్ వేశారు ఆల్రెడీ దాన్ని క్యాన్సిల్ చేయమని, పర్మిషన్ రద్దు చేస్తాము మీరు అనుమతి ఇవ్వండి అని. ఎందుకంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు, అంటే ఇప్పుడు 600 మంది కూడా ఇంకా వాళ్ళు రెచ్చగొడుతున్నారు, రెచ్చిపోయి ఉద్యోగాలు రెచ్చిపోతుంటే అనేటువంటి అదే అనేది. అప్పుడు రేపు పొద్దున్న లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రానంత వరకు ఏ ఇష్యూ ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఉపన్యాసాలు రెచ్చగొడుతున్నారు, అవతల వాళ్ళు దానికి పోటీగా రెచ్చగొడుతున్నారు, చివరి కొట్టుకున్న తర్వాత ఏదన్నా అయితే. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వీళ్ళతో కలిసి ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరన్నా ఏదన్నా చేస్తే, వీళ్ళని వెనక నుంచి ఏదన్నా చేస్తే ఎవరు జవాబుదారి? కోర్టు ఏమంటది, లాండ్ ఆర్డర్ సెక్యూరిటీ ఏమంటది? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, 600 మంది అయితే కనుక ప్రభుత్వం క్లియర్ ఉంటుంది అక్కడ, కాకుండా 1000 మంది వస్తే నువ్వు వెనకాల నడుస్తుంటే వాళ్ళకి ఏదన్నా జరిగితే ఎవరిది బాధ్యత? రెండోది అవతల వాళ్ళు కూడా 1000లోనే వస్తానంటారు, కాదన్నే హక్కు ఉండదు కదా నీకు. అప్పుడు ఏమవుతుంది, సరే ఎదురు బొదురు రానియరు కానీ క్లాష్ అయితే పెరుగుతుందిగా. రైట్, చూద్దాం మొత్తానికి లాండ్ ఆర్డర్ అదుపు తప్పనంత వరకు ప్రశాంతంగా వెళ్తుందా, లేదంటే కోర్టు మళ్ళీ అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుందా, కొత్త ఆంక్షలు పెట్టే అవకాశం ఉంటుందా, అసలు అరసవల్లి వరకు వెళ్ళే అవకాశం ఉందా మహాపాదయాత్ర, లేదంటే ఈ బ్రేక్ ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాటి కెస్ పాయింట్.